हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। कुछ सेपटी कृतमे ग्रूप 4 की संबंधिंचिन 1:3 अभ्यर्थुलैते नवीन निकोलस सार तो अंटे टीजीपीएससी सेक्रटरी नवीन निकोलस सार तो कलिसि कोन्नि विषयालनु अयिते चर्चिंचडं जरिगिंदि। वाळ्ळ अपॉइंटमेंट तीसुकोनि निकोलस सार योक्क अपॉइंटमेंट तीसुकोनि वाळ्ळतो कोन्नि विषयालु वीळ्ळु अभ्यर्थुलु अडगडं जरिगिंदि। दानिकि निकोलस सार इच्चिनटुवंटि समाधानालु ఏ విధంగా ఉన్నాయని ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా। ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి। वीडियो ने लाइक चेयंडि फ्रेंड्स। ग्रूप 4 अभ्यर्थुलंदरिकी वीडियो ने शेर चेयंडि। कोंत अयिते विषयं तेलिसि उंडाली अंदरिकी कूडा। सो इंदुलो अभ्यर्थुलु अडिगिनटुवंटि मोदटि प्रश्न अभ्यर्थन 1 ग्रूप 4 नोटिफिकेशन लो उद्योगालु ब्याक्लाग काकुंडा 1:3 लो उन्न अभ्यर्थुलंदरिकी अनविलिंग ऑप्शन इच्चट द्वारा ब्याक्लाग काकुंडा चेयोच्चु सार अनि अक्कड पोयिनटुवंटि 1:3 अभ्यर्थुलैते अडिगिनटुवंटि प्रश्न। दानिकी निकोलस सार इच्चिनटुवंटि సెక్రటరీ ఎవరైతే ఉన్నారో టీజీపీఎస్ సెక్రటరీ నికోలస్ సార్ ఇచ్చినటువంటి సమాధానం అన్విల్లింగ్ ఆప్షన్ లేదా రిలింక్విష్మెంట్ అనేది ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ లో మేము మెన్షన్ చేయలేదు, కానీ ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా జీవో ఇస్తే తప్పకుండా అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తాం। జీవో ఇవ్వలేని సమయంలో కనీసం ప్రభుత్వం తరపు నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినా ఒక వెబ్ నోట్ ద్వారా టీజీపీఎస్ అన్విల్లింగ్ ఆప్షన్ ని అభ్యర్థులకు ఇవ్వడానికి అవకాశం ఉంది। మొత్తానికి ఇప్పుడు यह ग्रूप 4 की संबंधी नोटिफिकेशन इच्छी कदा आ नोटिफिकेशन मेमेकूड अनविलिंग यानी रिलिंक्विशमेंट यानी पाटिस्तामने विषया मैं मेंशन चेयलेदु। सपरेट जीवो गवर्नमेंट एवना जीवो इस्ते गानी लेकपोते मौखिकंगा माकु इन्फर्मेशन इच्चिनटुवंटि इच्चिनप्पटिकी कूडा मेमु अनविलिंग यानी रिलिंक्विशमेंट यानी तीसुकोवडानिकि अयिते अवकाशं उंटदि अनेदि निकोलस सार इच्चिनटुवंटि समाधानं। इक रेंडो अभ्यर्थन चूस्ते सेकंड अभ्यर्थन सार मेमु वेब आप्षन्लु पेट्टुकुने समयंलो నిర్ణీత గడువు తేదీ ప్రకటించినందున మరియు ఎక్కువ సంఖ్యలో పోస్ట్ కోడ్లు వందల సంఖ్యలో ప్రిఫరెన్సెస్ ఉండడం వల్ల కొంతమంది అభ్యర్థులు అయోమయానికి గురై తప్పుగా వెబ్ ఆప్షన్స్ పెట్టినారు। కావున 2018 నోటిఫికేషన్ కి ఇచ్చినట్లుగా ఈసారి కూడా వెబ్ ఆప్షన్ ని ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది సార్। మొత్తానికి ఇక్కడ పోస్ట్ కోడ్లు ఎక్కువగా ఉండడం అదే విధంగా వందల సంఖ్యలో ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మాకొక ఎడిట్ ఆప్షన్ ఇస్తే అవకాశం ఇస్తే బాగుంటుంది సార్। వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి ఎడిట్ అవకాశాన్ని ఇస్తే బాగుంటుందని అక్కడికి వెళ్ళినటువంటి 1:3 అభ్యర్థులు అయితే అడగడం జరిగింది। దానికి సమాధానం ఏముందో చూడండి। ఇప్పటివరకు ఎడిట్ ఆప్షన్ గురించి మా దృష్టికి రాలేదు, సాధ్యాసాధ్యాలు పరిశీలించి చర్చించిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశాన్ని ఆలోచిస్తాం। మొత్తానికి అయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం మొత్తం సెక్రటరీ టీజీపీఎస్సీ సెక్రటరీ దగ్గరనే ఉంది కాబట్టి వీళ్ళు పోయిన అభ్యర్థులు అభ్యర్థించిన దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది। కానీ ఈ అన్విలింగ్ గాని రిలింక్విష్మెంట్ గాని ఇవి చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే బ్యాక్లాగ్ వెళ్ళే అవకాశం ఉంది। ఇందులో 1:3 లో ఉన్న అభ్యర్థులలో కొంతమంది డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయి ఉంటారు, కొన్ని వేరే వేరే పోస్టులలో రిక్రూట్ అయి ఉంటారు। సో బ్యాక్లాగ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకొని ఒక జీవో ఇచ్చి టీజీపీఎస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్విల్లింగ్ ఆప్షన్ తీసుకొని లేకపోతే రిలింక్విష్మెంట్ అన్న చేసి మొత్తానికి ఉన్నటువంటి గ్రూప్ 4 లో ఉన్నటువంటి అన్ని పోస్టులను కూడా కష్టంగా నింపితే అభ్యర్థులందరికీ కూడా మంచి అవకాశం దొరికినట్లుగా ఉంటుంది। ఈ విషయమై ఎవరైనా గ్రూప్ 4 కు సంబంధించిన అభ్యర్థులు ఈ వీడియోను చూస్తుంటే కష్టంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కష్టంగా తెలపండి। ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో ముందు ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి మీరు కూడా కామెంట్ చేస్తే ఆ కామెంట్ కి సంబంధించి మిగతా వాళ్ళు కూడా రిప్లై చేయడానికి అవకాశం ఉంది। ఇది ఫ్రెండ్స్ గ్రూప్ 4 కు సంబంధించిన విషయాలు। Thank you very much.